హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వీడియో వచ్చేసి కొరమేను చేపల ఎగురు చూపించబోతున్నానండి. చాలా డేస్ అయిపోయింది మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి, లాంగ్ వీడియో, అలాగే నాన్ వెజ్ రెసిపీ కూడా పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోతుంది కదండి. మేము కూడా శ్రావణ మాసం తర్వాత ఫుల్గా నాన్ వెజ్ ఎంజాయ్ చేస్తున్నామండి. సో వీడియో తీసి మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఈ కొరమేను చేపల ఎగురు ప్రాసెస్ ఏంటో చూసేయండి. మన గోదావరి స్టైల్లో చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. కొరమేను చేపలని మోస్ట్లీ ఎగురులాగే పెట్టుకుంటారండి. పులుసు వేరే చేపలు అయితే బాగుంటుంది, కొరమేను ఎగురే బాగుంటుంది. సో ప్రాసెస్ చూసేద్దాం. నేను ఆల్రెడీ ముందే ఒక పేస్ట్ అయితే తయారు చేసి పెట్టానండి. ఆ పేస్ట్లో ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను. దానికి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 ఉల్లిపాయలు, అలాగే ధనియాలు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా మీరు డైరెక్ట్గా ఉల్లిపాయలు వేసినప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు అల్లం విడివిడిగా వేసి కూడా ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఉల్లిపాయ ముద్ద రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చేప ముక్కల్ని నీట్గా వాష్ చేసుకోవాలండి. ముందైతే చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత, క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో రుచి సరిపడగ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, చిటికెడ పసుపు వేసుకొని ఇలా చేప ముక్కలు అంతటికీ బాగా పట్టించుకోవాలండి. బాగా స్మాష్ అయిపోకుండా జాగ్రత్తగా ఇలా పైకి కిందకి కలుపుకొని కాసేపు కారం అది పట్టించుకుని పక్కన పెట్టుకోవాలి. బండిలో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 4-5 పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముద్ద కూడా వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలండి. మనం చేపలు పులుసు పెడితే కనుక పచ్చిమిర్చి బెండకాయ ముక్కల్ని పులుసు మరుగుతున్నప్పుడు వేస్తే బాగుంటాయండి. మనం ఎగురు పెడుతున్నాం కదా, అందుకే ముందే పచ్చిమిర్చి వేసేసుకున్నాం. కొరమేను చేపకు కూడా ఎక్కువ ముళ్ళు అనేది ఏమి ఉండదండి. సో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయ ముద్ద నూనెలో బాగా పచ్చివాసన అంతా పూర్తిగా పోయి వేగిపోయిన తర్వాత మనం ముందుగా కారం కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఉల్లిపాయ ముద్దలో నేను ఫస్ట్ వేసింది అయితే చెన అండి, చేపలోకి వచ్చిన గుడ్లు అనమాట. మేమైతే చెన అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. అంటే ఒక కూరలో ఒకలా పిలుస్తారు కదా. సో చేప ముక్కలన్నింటిని ఇలాగా 1 బై 1 విరిగిపోకుండా జాగ్రత్తగా ఇట్లా సర్దేసుకుని దాన్ని ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలండి సిమ్లో. తర్వాత మళ్ళీ చేప ముక్కలు గరిటె పెట్టి తిప్పకుండా పైకి కిందకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలండి. ఉల్లిపాయ ముద్ద కిందకి మీదకి జరిగేలాగా చేప ముక్కలు అంతా పట్టేటట్టుగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఎగురు పెడుతున్నాం కాబట్టి వాటర్ అనేది తక్కువే పడతాయండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెంగా వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 10-15 మినిట్స్ సిమ్లో అయితే మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలండి. మధ్య మధ్యలో కూడా కలుపుతూ తిప్పుకుంటూ ఉప్పు అది సరిపోయిందో లేదో ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటూ కేవలం సిమ్లోనే ఒక 10-15 మినిట్స్ ఉడికించుకోవాలండి. అప్పుడే కర్రీ బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో గట్టి పెట్టి తిప్పకుండా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉంటే సరిపోతుందండి. 15-20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కూర దగ్గరగా ఉడుకుతూ ఉంటే మీరు దింపేసుకోవచ్చండి. ఇంకా పులుసులాగా ఉంటే కనుక ఇంకా సేపు ఎగరనిస్తే సరిపోతుంది. కొంచెం గ్రేవీలా కావాలకి వస్తే ఈ టైంలోనే దింపేసుకోవచ్చండి. కొత్తిమీర చాయలు వేసుకొని ఈ టైంలో దింపేసుకుని వేడివేడి అన్నంతా సర్వ్ చేసుకుంటే కొరమేను చేపల ఎగురు అనేది రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్గా కూడా ఉంటుందండి. ప్రాసెస్ కూడా పెద్దగా ఏమనిపించదు. చేపల కూర అంటే అయ్యబాబు చేపల ప్రాసెస్ ఇప్పుడు ఎలా చేయగలుగుతాం అనుకుంటారు, కానీ ఇలా సింపుల్గా చేసేసుకుంటే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరెన్నో వంటలతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.